ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ అని అంటారు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు జీ ట్వంటీ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ మీటింగ్లో తీసుకోబడిన అతిపెద్ద నిర్ణయం ఎందుకు ఇలా అంటున్నాను అంటే జీ ట్వంటీ అన్నప్పుడు చైనా కూడా ఈ గ్రూప్లో ఉంది మరి చైనాను దెబ్బ కొట్టడానికే ఇలాంటి ఒక ప్రాజెక్టును వీళ్ళు చేపట్టారు అని చెప్పి మీకు బెయిజింగ్ వైపు నుంచి ఎన్నో రిపోర్ట్స్ కానీ ఇందులో ఉండే ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే దీని పేరు న్యూ స్పైస్ కారిడార్ అంటే ఐఎంఈసి అనకుండా న్యూ స్పైస్ అని అన్నారు అనుకోండి మీరు చూడండి ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం ఒకనొక సందర్భంలో ఈ ప్రపంచాన్ని భారతీయులే పాలిస్తారు ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఏమి జరిగిందో హిస్టరీ రిపీట్స్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి అంటే ఇవాళ చూడండి న్యూ స్పైస్ కారిడార్ అని వీళ్ళు పేరు పెట్టారు ఏంటి ఇప్పుడు మీరు కేరళ వెళ్ళండి కేరళలో కొన్ని ఆలయాల్లో ఇవాళ కూడా లక్షల కోట్ల బంగారం దొరుకుతుంది ఇంకా మనం సరిగ్గా పరిశోధన చేయలేదు మీకు లక్షల కోట్లలో బంగారం అండి అంటే మనం ఇమీడియట్గా పద్మనాభ స్వామి ఆలయం అని చెప్తాం అంటే ఇంకా కూడా ఒక డోర్ తెరవలేదు కాబట్టి అందులో ఇలాగ విపరీతంగా బంగారం ఉంటుంది ఒక అంచనా మరి ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి ఈ స్పైస్ బిజినెస్ నేను ఒకసారి మాట్లాడాను మీకు సా అనబడే వర్డ్తో ఇంగ్లీష్ వర్డ్ ఉంటే అంటే మీరు సా అంటే సాల్ట్ సా అంటే శాలరీ సా అంటే మీకు శాలడ్ సా అంటే సాల్సా అంటే మీరు బాగా నృత్యం చేయగలిగితే మీకు బహుమానంగా ఉప్పునిస్తారు మీరు చాలా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నారంటే జీతంగా మీకు ఉప్పునిస్తారు ఈ ఉప్పుని తీసుకువెళ్ళిన రోమన్ సైనికులు పండుగ అంటే వాళ్ళ వంటలో ఉప్పుని వేసుకొని ఎక్కడ ఆనందం అబ్బా అద్భుతంగా ఉంది అని వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు కాబట్టి ఉప్పు అని అంటున్నాను చూసారా ఎక్కడి నుంచి వచ్చేది భారతదేశం నుంచే ఉప్పు వెళ్ళేది అలాగే మీకు మసాలా దినుసులు స్పైసెస్ మీకు ఇండియా నుంచి లవంగాలు అనండి ఏలక్కాలు అనండి మిరియాలు అనండి ఇలాంటి స్పైసెస్ను మనం ప్రపంచమంతా కూడా వెళ్ళి అమ్మేవాళ్ళం పెద్ద ఓడల్లో వెళ్ళేవాళ్ళం మరి దానికి బార్టర్ సిస్టంలో నేను నీకు ఇంత లవంగాలు ఇస్తాను నువ్వు నాకు ఏమి ఇస్తావు అంటే ఇదిగో బంగారు నాణాలు తీసుకొని చెప్పి రోమన్ సామ్రాజ్యం వాళ్ళు మీకు గ్రీక్స్ వీళ్ళందరూ ఇచ్చేవాళ్ళు అలాగ తెచ్చుకున్న బంగారం మన ఆలయాల్లో మనం భద్రపరిచేవాళ్ళం సో ఈ బంగారమే మీరు చూసారనుకోండి పద్మనాభ స్వామి ఆలయములో మీకు కొన్ని నాణాలు తీస్తే ఈ రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన నాణాలు ఉన్నాయి అంటే ఏంటి మనం అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసాం పేర్లు చూడండి ఇప్పుడు మెడిటరేనియన్ అంటే మెదుతరయన్ అలాగే క్యాస్పియన్ అంటే కసప్పియన్ ఇలా ప్రతి ఒక్క సముద్రము పేరు మనం పెట్టిందే ఆ దేశాలకు పేర్లు కూడా మనమే పెట్టాం అది మీరు జర్మనీ అనండి ఇటలీ అనండి వాటికన్ అనండి ఏ దేశమైనా ఆ దేశానికి పేరు ఎవరు పెట్టారంటే భారతీయులే పెట్టారు సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నామండి న్యూ స్పైస్ కారిడార్ అని మాట్లాడుతున్నాం అంటే ముంబైలో ఒక ఓడ బయలుదేరితే ఈ ఓడ నేరుగా గల్ఫ్ దేశాలకు వెళుతుంది గల్ఫ్ దేశాల నుంచి మీకు యూరోప్ యూనియన్ యూరోప్ యూనియన్ నుంచి అమెరికా ఇక్కడ టర్కీ వాడు రచ్చరచ్చ చేస్తున్నాడు చూడండి వాడు ఏమన్నాడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒకవేళ భారతదేశానికి పర్మనెంట్ సీట్ వస్తే మేము గర్వంగా ఫీల్ అవుతాము మేము చాలా ఆనందిస్తామని అని ఎద్దగో అని చెప్పాడు సో మళ్ళీ మీకు విత్ ఇన్ ఎ వీక్ అదే యునైటెడ్ నేషన్స్లో కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అని చెప్పి మళ్ళీ అక్కడే మాట్లాడాడు సో ఇవాళ టర్కీ వాడు ఏమంటున్నాడు ఈ ఐఎంఈసీని అంటున్నారు చూసారా మేము లేకుండా మా సముద్ర జలాలలో మీరు వ్యాపారం చెయ్యలేరు టర్కీని మీరు కాదు అని ఈ కారిడార్ ముందుకు వెళ్ళదు సో మేము ఒక ప్రపోజల్ పెడుతున్నాము ఏమిటి ప్రపోజల్ ముంబై నుంచి ఒక ఓడ బయలుదేరుతుందండి ఇది నేరుగా ఈరాక్ వెళుతుంది ఈరాక్ నుంచి టర్కీ వెళుతుంది టర్కీ నుంచి గ్రీస్ యూరోప్ తరువాత అమెరికా ఈ రూటుని మీరు ఖరారు చెయ్యండి నెక్స్ట్ సిక్స్టీ డేస్ టైం ఉంది ఇందులో మీరు ఈ రూట్ని కన్ఫామ్ చేస్తే మాకు ఆనందము చెయ్యకపోతే ఈ ప్రాజెక్ట్ని మేము ముందుకు వెళ్ళనివ్వము అని చెప్పి టర్కీ వాడు ఓపెన్గా ఇండియా అమెరికా ఇలాగ ఎనిమిది దేశాలు కదండి ఏంటి మీకు ఇండియా కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటలీ ఫ్రాన్స్ యూరోప్ యూనియన్ జర్మనీ అమెరికా ఎనిమిది దేశాలకు వాడు దమ్కీ ఇస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రూప్లో అమెరికా ఉంది అమెరికా అంటే నాటో దేశాల నాయకుడు సో అమెరికాను కూడా ఎదిరించడానికి టర్కీ వాడు సిద్ధపడిపోయి ఉన్నాడు ఇప్పుడు వీడు చెప్తున్న ఈ ప్రపోజల్ని ఒప్పుకుంటే బాగుంటుంది కదా మీరు నేను అనుకోవచ్చు భారతదేశం మాత్రం పూర్తిగా నో అంటుంది టర్కీ వాళ్ళు జాయిన్ అవుతారు అంటే ఇది కుదరదు ఇలాంటి కారిడార్ వద్దు మేము గల్ఫ్ దేశాలతో ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటాము మాకు చాలు అంటే సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మేము వ్యాపారం చేసుకుంటే చాలు టర్కీని మేము ఇన్వాల్వ్ చెయ్యము ఎందుకు అంటే టర్కీ మన శత్రు దేశం వాడు ఇండియాకు వచ్చాడు కాబట్టి మనల్ని పొగడొచ్చు కానీ యునైటెడ్ నేషన్స్లో కాశ్మీర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నో అని చెప్పి చెప్తున్నాం కానీ ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే సెవెంటీన్ బిలియన్ యుఎస్డి అండి ఇది టర్కీ వాడు వేసిన అంచనా దాంతో పాడేమంటున్నాడు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా ఇది ఇండియాకు మంచిది మాకు మంచిది ఇలాగే ఎనిమిది దేశాలు కాదు ఇంకొక రెండు దేశాలను కలుపుకోండి కలుపుకోవడం వల్ల అందరికీ ఉపయోగము కదా అంటున్నాడు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టర్కీ ఎప్పుడూ కూడా నమ్మదగిన దేశము కాదు మనము ఇప్పుడు సౌదీ అరేబియాతో ఎలాంటి ఒప్పందాలండి అండర్ వాటర్లో మనము హై స్పీడ్ ఇంటర్నెట్ వేస్తున్నాం అలాగే గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం ఏంటి హైడ్రోజన్ కేబుల్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అనేది సముద్ర మార్గము గుండా మనము సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇవ్వడానికి ఎన్నో దేశాలు ఈ నెట్వర్క్లో ఉన్నారు అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఖర్చు పెట్టి ఇలాగే మొత్తం గల్ఫ్ దేశాలను మనతో కలుపుకోవాలి ఇక్కడ నుంచి యూరోప్ యూనియన్ ఫ్రాన్స్ ఇటలీ అక్కడ నుంచి అమెరికా అని చెప్పి చాలా పెద్ద ప్లానింగ్ మనకు ఉంది ఇప్పుడు టర్కీ వాడు ఏడుస్తున్నాడు అదే మీరు రష్యా వాళ్ళ పుతిన్ని చూడండి ఏమన్నాడు వెయ్యని అండి ఆ కారిడార్ చాలా చాలా మంచిది రేపు మాకు ఉపయోగము కదా సో అలాగా రష్యా వాళ్ళు ఆలోచించారు ఏంటి ఇండియా ఏ పని చేసినా కూడా రష్యాకు నష్టము కలగదు రష్యాకు ఉపయోగంగానే ఉంటుందని చెప్పి వీళ్ళు అంటున్నారు కానీ నేను మాట్లాడేది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము మీరు ఒక రూట్ని వేశారు దీన్నే స్పైస్ కారిడార్ స్పైస్ రూట్ అంటారు సరిగ్గా ఇవాళ మీకు ట్వంటీ సబ్మిట్లో మోదీ గారు ఒక ప్రపోజల్ పెట్టడం ఏంటి ఈ ప్రపంచ దేశాలంతా బాగుందండి అని అనడం ఏంటి ఇది ఒక్క చైనాని ఎదిరించడం కాదండి ఇప్పుడు ఇది ఎలా చూడాలంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నారనుకోండి ఇది చైనా వాడు ముందు పెట్టిన ఒక ప్రపోజల్ చైనా వాడు తన పెట్టుబడులతో ఈ ప్రపంచ దేశాలను అంతా తనతో కలుపుకోవాలంటున్నాడు కానీ ఇక్కడ ఏమైంది ఇండియాతో పాటు ఇప్పుడు అరవై రోజుల్లో మీరు ఏం చేయాలి ఇండియా వైపు నుంచి ఇలాంటి గూడ్స్ని మేము సప్లై చేయగలము వెంటనే సౌదీ అరేబియా ఏం మాట్లాడతాడు మా ఆయిల్స్ని ఈ గ్రూప్లో ఇస్తాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటారు సుగంధ ద్రవ్యాలను మేము సప్లై చేయగలం ఇలా ఒక్కొక్క దేశము తన ప్రపోజల్తో ముందుకొస్తుంది సో అరవై రోజులు అయిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఎవరెవరు ఎలాంటి డ్యూటీస్ని నిర్వహించాలి వీళ్ళు ఎక్కడెక్కడ దాకా వాళ్ళ పంపించాలి ఏంటనేది ఒక్క షిప్పింగ్ ట్రేడింగ్ కాదండి మీకు రైల్వేస్ ద్వారా మీకు హైవేస్ ద్వారా బస్సుల ద్వారా విమానాల ద్వారా వ్యాపారం చేయడానికి ఒక అద్భుతమైన గ్రూప్ ఇవాళ వరకు ఎన్నో కారిడార్స్ ఇలా ఉన్నాయి ఏవి కూడా దీనంత ఇంపార్టెంట్ అనేది దీనంత ఎఫెక్టివ్ గా పనిచేసే గ్రూప్స్ లేవు ఇది మన సిద్ధులు ఆ రోజులో ఏర్పాటు చేసిన ఒక మార్గం అండి మళ్ళీ ఇప్పుడు అదే పని మనం చేస్తున్నామంటే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇండియాకు ఇండియాకున్న పవర్ ఏంటి ఇండియాకు ఉన్న ఆ ఇంపార్టెన్స్ ఏంటి ప్రపంచ దేశాలు గుర్తించారంటే ఆలోచిస్తేనే చాలా అద్భుతంగా ఉంది ఆ రోజుల్లో మీరు చేసి చూపించారు ఈ రోజు కూడా ఇదే పని మీరు చెయ్యబోతున్నారంటే ఇది అద్భుతం అండి మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్